నాతో పాటు మీ దోస్తులు ఉంటారు కదా నాతో పాటు మా ప్రాంతాలలో ఒక ఐదు దోస్తులు ఉంటారు మేమందరం పొద్దులేసే స్కూల్ కోదాం అని దోస్తులు మట్టుకొని స్కూల్ కోదునాడు అప్పుడు నేను ఐదో తరగతి ఒక ఐదుగురం కలిసి మేము పిల్లలం పోతుంటే ఆరో తరగతికి వచ్చే వారికి సిక్స్త్కి వచ్చే వారికి నా దోస్తులు ముగ్గురు మాయమైపోదురు చదువుకు రాక ప్లీజ్ అరు గెట్టింగ్ మీ ఎక్కడాక వచ్చినాం మనం మర్చిపోయినరా ముగ్గురు పిల్లలు మాయమైన అంతేనా ముగ్గురు పిల్లలు స్కూల్కు బంక్ కొట్టిండ్రు ఊర్లో సర్పంచ్ పెద్ద మనుషులు రసమైన ఎమ్మెల్యేలు వచ్చి ఏది మరి మీ పిల్లలు స్కూల్కి పంపలేవు ఎందుకు స్కూల్కి పంపలేవు నువ్వు అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏమని చెప్పన్నా నా కొడుకు చదువుకొని కలెక్టర్ అవుతాడా ఏమైనా ఇసుపు అవుతాడా నా కొడుకు ఎందుకు స్కూల్కి పంపాలి వీడు స్కూల్కి పోతే నా ఎంబడి కూలి పనికి ఎవరు వస్తారు నేను రెక్కాడితే డొక్కాడది మా తాత ముత్తాతలు నాకు కోట్ల రూపాయలు ఇవ్వలేదు లక్ష రూపాయలు ఇవ్వలేదు నేను నా భార్య కష్టపడాలి నా భార్యతో నా కొడుకు కూడా కష్టపడాలి ఈ ముగ్గురం కష్టపడితేనే మా ఇల్లు గడుస్తుంది మేము కులవృత్తి చేసుకుంటాము నా కొడుకు చదివించాలి ఒక తరగతి ఐదో తరగతి చదివించాలి స్కూల్కి తీసుకెళ్ళాలని చెప్పి కొడుకు బాధపడతా ఉంటాడు అయ్యో నా దోస్తు స్కూల్కి పోతాను కదా నేను చదువుకోవాలని తపన కానీ ఆర్థికమైన ఇబ్బంది డబ్బులు లేక నా తండ్రి నన్ను స్కూల్ చదివేయకుండా కూలి పని తీసుకెళ్తున్నాడు చదువుకోవాలని తపన మనసంతా స్కూళ్ళ మీద కానీ మా తండ్రి మాత్రము ఏం స్కూల్ కోతావు డబ్బులు ఎక్కడున్నాయి మన దగ్గర ఐదో తరగతితో మళ్ళీ నువ్వు ఎనిమిదో తరగతి పోవాలి ఎనిమిదో తరగతి మన స్కూల్ ఊళ్ళో లేదు కదా పక్క ఊరికి వెళ్ళాలి అక్కడ డబ్బులు కట్టాలి మనం ఇంటర్మీడియట్ పోవాలి అక్కడ డబ్బులు కట్టాలి వేరే స్కూల్కు నువ్వు ఇంటర్మీడియట్ పోవాలి కరీంనగర్ పోవాలి ఇన్ని డబ్బులు నాకు లేవు కాబట్టి నువ్వు చదువు బంద్ చేయరా అని చెప్పేసి చదువు బంద్ చేస్తుండే తద్వారా ఏమవుతుండే చదువుకోవాలని తపన ఉన్నా తండ్రి దగ్గర డబ్బులు లేక చదివించే ప్రభుత్వాలు లేక ఆ రోజు స్కూలు మాన్పించేసిన వలన విద్య లేదు దేర్ ఇస్ నో స్టడీ చదువు లేదు ఏమైండు యాంటీ సోషల్ ఎలిమెంట్గా తయారైపోయిండు చదువుకోలేక పోయిన ఏం పనికి రాకుండా ఇప్పుడు చదువు లేదు కాబట్టి తండ్రి ఎంబడి పోలేదు కులవృత్తి రాలేదు చదువు పనిచేసిండు మరి ఎందుకు ప్రభుత్వాలు స్పందించలే అంటే స్వతంత్రం వచ్చి ఇండిపెండెన్స్ వచ్చి మనం 70 సంవత్సరాలలో కేసీఆర్ ముఖ్యమంత్రి లేడు కాబట్టి ప్రభుత్వాలు ఏం చేశాయి మీరు లక్షలాది మంది ఉంటారు మీరు కానీ మీకు స్కూళ్ళు లేవు ఆ రోజు తెలంగాణ రాష్ట్రం రాకముందు మనకున్న స్కూళ్ళు కేవలం 15 మాత్రమే ఉన్నాయి ఓన్లీ 15 ఇలాంటి ఎంజేపీలు ఇలాంటి గురుకులాలు ఇలాంటి రెసిడెన్షియల్ స్కూల్ తెలంగాణ మొత్తంలో ఓన్లీ వీ హ్యావ్ ఓన్లీ 15 అందులో ఎంతమంది అవుతున్నాం మనం ఓన్లీ 8000 మంది మాత్రమే పిల్లలు మంది చదివిన మనకు ఆ రోజు లక్షల మంది చదువుకోవాలనుకున్నా ఏ ప్రభుత్వం చదివేలే అందుకే మనకు స్కూళ్ళు లేక చదువుకోవాలని తపన ఉన్నా ప్రభుత్వం చదివించే పరిస్థితి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం రాకముందుండే తద్వారా వెనుకబడిన కులాలు వెనుక పోయినాం తప్ప కానీ ఏ రోజు ముందుకు పోలే చదువులో దూరం పడ్డం చదువు లేదు ఉన్నత వర్గాలకే చదువు ఉండే మన బీసీ బిడ్డలకు చదువు లేదు కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు తెలంగాణ రాష్ట్రం రాకముందు 15 స్కూళ్ళు ఉండే కానీ కేసీఆర్ గారు ఈ బిడ్డలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలి సమాజంలో 56% ఉన్న ఈ బీసీ బిడ్డలు వీరికి ఒక చదువు అందివ్వాలి విద్యను అందివ్వాలి కేరళనే కాదు స్కూల్ చదివించడం కేరళే కాదు విద్య చదువు మా బిడ్డలు కూడా చదివేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం రాకముందు 17 స్కూళ్ళల్లో 8000 మంది విద్యార్థులు వస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 337 స్కూల్స్ పెట్టారు ఎక్కడ 15 ఎక్కడ 337 కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 337 స్కూల్స్ తెలంగాణ రాష్ట్రం రాకముందు ఓన్లీ వీ హావ్ 15 స్కూల్స్ తెలంగాణ రాష్ట్రం రాకముందు 8000 స్టూడెంట్స్ చదువుకున్నాము 100,000 మంది ఉన్నా కూడా 8000 మెంబర్స్ చదువుకున్నాము కానీ కేసీఆర్ వచ్చినాక ఇప్పుడు నో వీఆర్ స్టడీ 1,85,000 180,000 మంది విద్యార్థులు ఈరోజు చదువుకుంటున్నారు 19 అంటుంది సార్ 15 కాదు సార్ 19 కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 337 నౌ వీఆర్ రన్నింగ్ 1,85,000 స్టూడెంట్స్
పర్ ఇయర్ వేర్ మనం చదువుకుంటాము అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎక్కడ ఉంటిమి ఎక్కడ ఇప్పుడు మనం ఇప్పుడు ఏంది మీరందరూ రంగరే రాబోయే కాలంలో ఒక కలెక్టర్ అవుతారు ఒక పోలీస్ ఆఫీసర్ అవుతారు ఒక డాక్టర్ అవుతారు ఎందుకంటే మీరు చదువు వచ్చింది మీకు Thank you. Thank you so much. Small bell station. Made by our children, sir. A token of love. Glass paintings. You first year and second year children have made them and painting sir prepared by our students. Thank you so much. Sir, we arrange a lunch also if possible.
Good afternoon, everyone. Chala santosham mee andar chustunte chala garvam anipisthadi maaku. Chala santosham chala garvam anipisthadi. Maa biddalu meeru ikkada kusoni drill chesinappudu gaani welcome chepte kuda maaku entha happy feel ayyadante gathamlo maakunna paristhiti meeku ledu kaabatti मैं चाल आनंद व्यक्तमेजू मध्य को बैकवर्ड क्लास मंत्री मध्यकोची चिन्नारुलु कुलाल बिड्डलु वीर मध्य स्पोर्ट्स मीट इनाग्रेडेशन को बीसी बिड्डगा ऐम फीलिंग वेरी हैप्पी अंड वेरी प्राउड इंत गोप अवकाश कल गौरव नाकू इंत गोप अवकाश कल गौरव मुख्यमंत्री केसीआर गारी मनस्फूर्ति वारी कृतज्ञता अभिनंदनकू एडव डिस्ट्रिक्ट लेवल स्पोर्ट्स मीट कंडक्ट अंदर भाग में यह करीमनगर एस्टीवेर बीसी मंत्री अगर एस्टीवेर करीमनगर ने जिला मंत्री काबट्टी ना तो विचे गौरवनी शासन सभ्यु रसमय बालकृष्ण गार कलेक्टर गार गोपी गार గౌరవనీయులు వేగించిన మా తిరుపతయ్య గారు డిప్యూటీ సెక్రటరీ మీకు ఒక మల్లేబట్ట తెలుసు మీకు కానీ సెక్రటరీ తిరుపతయ్య గారు డిప్యూటీ సెక్రటరీ ప్రిన్సిపల్ గారు విమల గారు మా యొక్క సోదరిమణి వనిత గారు ఎంపీపి గారు జక్కని శ్రీవాణి సర్పంచ్ గారు గౌరవ నీలమ్మ సర్పంచ్ గారు మా మధు రెడ్డవేని మధు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు మా కార్పొరేటర్ సల్లా రవీందర్ గారు ప్రిన్సిపల్ అంజలి కొత్తపల్లి ప్రిన్సిపల్ గారు రాఘవరెడ్డి గారు వేణుగోపాల్ గారు అన్నదా బావచ్చు కూడా ఆల్ ప్రిన్సిపల్ పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మీరు ఒకటి గమనించండి 5th టు 10th దట్ ఇస్ కాల్డ్ స్కూల్ దాని తర్వాత ఇంటర్మీడియట్ పక్కనే ఉన్నదా కాలేజ్ ఉన్నదా కనబడుతుంది దాని పక్కకే డిగ్రీ కాలేజ్ అంటే ఏం అర్థమైంది మీకు దీంట్లో 5th టు 10th చదవాలే దాని తర్వాత ఇంటర్మీడియట్ ఎంటర్ కావాలే తర్వాత డిగ్రీలో కంప్లీట్ చేయాలి అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేజీ టు పీజీ అని ఒక గొప్ప అవకాశం కల్పించారు మనందరికీ కూడా మీరు నా నౌ యు ఆర్ ఇన్ 2023 మేము 1975 గురించి మాట్లాడుతాం 1975 1975 మీరు ఎక్కడ ఉన్నారు 1975 కూడాగా మేము మీలాగా చిన్న పిల్లలం మేము అందరం కూడా ఆ రోజు మాకు ఇంత పెద్ద అవకాశం లేదు మాకు ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ లేడు కానీ ప్రభుత్వాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం రాకముందు మేమందరం వెనుకబడిన కులాలం సమాజంలో ఆల్మోస్ట్ ఆల్ 56% మేము కానీ చదువుకోవాలని మాకు ఇంట్రెస్ట్ మీలాగని చదువుకోవాలని తపన కానీ చదివించే ముఖ్యమంత్రి లేడు చదివించే ప్రధానమంత్రి లేడు చదివించే ప్రభుత్వాలు లేదు ఎందుకంటే యు ఆర్ బిలాంగ్స్ టు బీసీ మీరు వెనుకబడిన కులాలు మీకు చదువొద్దు మీరు కులవృత్తికి పరిమితం కాండి మీ కులవృత్తి చేసుకోండి కానీ మీరు చదవకండి అని చెప్పేసి ఏ ప్రభుత్వాలలో మనకు చదువు చెప్పలే అందుకే మనకు విద్య లేదు డిస్టర్బ్ అవుతుంది అమ్మాయిలకు 23rd వస్తాం సో మీ అందరికీ 3 డేస్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా మన గురుకులాలలో ఎంజెపి గురుకులాలలో ఈరోజు స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేస్తున్నాం ఎందుకంటే మీ ఫిజికల్ ఫిట్నెస్ బాగుంటే మెంటల్ ఫిట్నెస్ బాగుంటుంది అందుకే మీరు స్పోర్ట్స్లో రాణించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారంగా చదువు చెప్పించడమే కాదు మీకు క్రీడలు కూడా నేర్పియాలని చెప్పేసి ఎందుకంటే ఫిజికల్ ఫిట్నెస్ బాగుంటే మెంటల్ ఫిట్నెస్ బాగుంటుంది మెంటల్ ఫిట్నెస్ బాగుంటే చదువులో రాణిస్తారు గతంలో మేము
కబడ్డీ లాంటి గాని బయట ఆడుకుందాం రాను 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 క్రీడలకు దూరమైన యువత అందుకే క్రీడలకు దూరం కావొద్దని చెప్పేసి ఈ రోజు స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేస్తున్నాం ఓకేనా అమ్మా నమ సెటిల్ అయినా ఎక్కడ ఉన్నాం సో మళ్ళీ 97 పక్క వెళ్ళిపోదామా వెళ్ళిపోదామా సో మీలాగే చదువుకోవాలని మాకు ఆశ ఉండే నాతో పాటు మీ దోస్తులు ఉంటారు కదా నాతో పాటు మా ప్రాంతాలలో ఒక ఐదు దోస్తులు ఉంటారు మేము